हरियाणा असेंबली ఎన్నికల్లో बीजेपी घन विजय साधించింది మొత్తం 90 అసెంబ్లీ స్థానాలకి बीजेपी 47 సీట్లు గెలుచుకుంది कांग्रेस 15 ఐఎన్ఎల్డి 20 హెచ్ఏసి 2 ఇతరులు 6 స్థానాలు కైవసం చేసుకున్నారు ఇక్కడ 10 ఏళ్లుగా అధికారంలో ఉన్న कांग्रेस హ్యాట్రిక్ అవకాశాన్ని చేజార్చుకోగా కమలం తొలిసారి వికసించింది ఎలాగోలా డబుల్ డిజిట్ తో పరువు దక్కించుకుంది कांग्रेस ప్రతిపక్ష నాయకుడు చౌతాల జైల్లో ఉండడంతో ఈసారి కూడా గెలుపు నల్లేరు మీద నడకగానే భావించింది कांग्रेस రాజకీయ చైతన్యం ఉన్న ఈ రాష్ట్రంలో बीजेपी ఉనికి అంతంత మాత్రమే మొన్న జరిగిన లోక్సభ ఎన్నికల్లో 10 बीजेपी గెలుచుకుంది దీంతో అసెంబ్లీ ఎన్నికల్లో హర్యానా జనహిత్ కాంగ్రెస్ ని దూరంగా పెట్టి బరిలోకి దిగింది ప్రధాని నరేంద్ర మోడీ అభివృద్ధి నినాదంతో విస్తృతంగా ప్రచారం చేయడం కూడా కమలాధులకి బాగా కలిసి వచ్చింది హర్యానా రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి ఇప్పటివరకు మిగతా పార్టీలకు మద్దతు ఇస్తున్న బీజేపీ ఈసారి సొంతంగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది ఒక విధంగా ఇక్కడ మోడీ ప్రపంచం బానే పని చేస్తుందని చెప్పాలి